ప్రభు యేసునామమున వందనాలు. ప్రార్థన టీవీ ప్రేక్షకుల శుభములు. యేసుకొరకు జీవించు పరిచర్యదారు ప్రతి బుధవారం మీరు వింటున్న సందేశాల కొరకు ధన్యవాదాలు. ఈ సేవకొరకు ప్రార్థించండి. యేసుకొరకు జీవించు అని మాసపత్రిక మీరు తప్పక పొందండి. సంవత్సర సందర్భం 200, ఆపై దేవుడు ప్రేరేపిస్తే మీరు ఎంత పంపొచ్చు. ఈ సేవ సువార్త పని సంఘంలో ఉద్యమం, సువార్త పని విశ్వాసంతో, మరి విదేశ సహాయం లేకుండా విశ్వాసం జరుగుతున్న సేవ. యేసు కొరకు జీవిత సేవ కోసం ప్రార్థన చేయండి. అలాగే చెన్నై, విజయవాడ, మచిలీపట్నం, గుడివాడలో మా ప్రేయర్ టవర్స్ ఉన్నాయి. స్టాప్ కొరకు, సువార్తికుల కొరకు ప్రార్థించండి. మరి యూత్ ఫర్ జీసస్ జాన్ కొరకు, హెప్సిబా స్కూల్ ఆఫ్ ఇవాన్ ఐజక్ కిస్మా కొరకు, మా పాస్టర్ మరి ఆనంద్ కుమార్ కోసం మీరు ప్రార్థన చేయండి. ఇప్పటివరకు 10 గ్రామాలు, 14 రాష్ట్రాలు సువార్త ప్రకటించాం. భారతదేశం అంతా ఈ సేవ విస్తరించాలి. మీరు భారంగా ప్రార్థించండి, ఈ పత్రిక పొందండి. ఈరోజు మన అంశం ఎస్తేరు. ప్రేమ గల తండ్రి, జీవం గల దేవ, ఈ సమయంలో నీ సేవకుని బలపరిచి ఈ వాక్య భాగం దీవించండి. మా అందరితో మాట్లాడి యేసునామములు అడుగుచున్నాము తండ్రి. ఎస్తేరు గురించి మీరు అనేకసార్లు విన్నారు. ఎస్తేరు నక్షత్రం అని అర్థం. స్టార్, స్టార్ నక్షత్రం. అయితే ఎస్తేరుని దేవుడు ఎన్నుకున్నాడు. ఫస్ట్ పాయింట్, గాడ్ హెస్ చూజన్ ఎస్తేర్. ఎస్తేరు 2:7లో తన పినతండ్రి అయిన మొర్దకై అదస్సా అని ఎస్తేరు తల్లిదండ్రులేనగా అతను ఆమెను పెంచుకున్నాడు. షీ వాజ్ ఆర్ఫన్. మరి తల్లిదండ్రులు కూడా లేరు. అనాథలు అంటే ఎంత చిన్న చూపు మనకి. యూదురాలు, అలాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. ఒక ఆర్ఫన్ దేవుడు ఎన్నుకున్నాడు. కానీ దేవుడు ఎన్నుకోవడం గొప్ప విషయం. నీకున్న బ్యాక్గ్రౌండ్ దేవుడు చూడు, నీ వంశం దేవుడు చూడు, నీకున్న అందాన్ని బట్టి కానీ ఐశ్వర్యం బట్టి కానీ దేవుడు చూడు అన్నమాట. దేవుడు ఎన్నుకున్నాడు అన్నమాట. ఎస్తే దేవుడు ఎన్నుకున్నాడు. ఎస్తేరు పట్ల దేవుని గొప్ప ప్రణాళిక, ఉద్దేశం ఉందన్నమాట. యూదులను రక్షించడానికి దేవుడు ఎస్తేరుని ఎన్నుకున్నాడు అనమాట. యూ జాతి నాశనం కాకుండా ఒక సామాన్య వ్యక్తిని దేవుడు ఆడుకున్నాడు అనమాట. కారణం సెకండ్, ఎస్తేరు యొక్క నమ్మకత్వం. దేవుని నమ్మకంగా జీవించాలి మనం. కానీ దేవుని నమ్మకంగా జీవిస్తే దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. ఎస్తే 2:17లో స్త్రీలందరికంటే రాజు ఎస్తేని ప్రేమించాను, ఆమె దయాదాక్షిణ్యం పొందని ఉంటుంది అనమాట. స్త్రీలందరికంటే చాలామంది వచ్చారు వస్తీకి బదులుగా రాణి కావాలని రాజు తెలియజేసినప్పుడు అనేక మంది వచ్చారు. సుగంధ తైలం, గోపరసం, ఎన్నో వాళ్ళు అలంకరించుకున్నారు. అయితే ఎస్తేరుకు ఆత్మ సౌందర్యం ఉంది. ఆత్మ సౌందర్యం ముఖ్యం. అందం కంటే ఆత్మ సౌందర్యం చాలా ముఖ్యం అన్నమాట. కొన్ని అందంగా ఉంటారు కానీ ఆత్మ సౌందర్యం ఉండదు. ఆత్మ సౌందర్యం ఎవరికంటే దేవునితో ఉన్న వాళ్ళు. దేవునితో సంబంధం ఉండే ఆత్మ సౌందర్యం ఉండదు, పరిశుద్ధంగా జీవించదు. కనుక ఎస్తేరు వంతు వచ్చినప్పుడు రాజు స్త్రీలందరికంటే ఎస్తేరును బహుగా ప్రేమించాను. అందరికంటే, అందరు వచ్చారన్నమాట, అందరికంటే బాగా ప్రేమించాను. ఎస్తేరు ధనిరాలన్నమాట. ఆమె దయాదాక్షిణ్యములు పొందాను అనే మాట ఉంది. దయాదాక్షిణ్యం పొందింది, రాజు దయ పొందిందన్నమాట. కారణము ఎస్తేరు దేవుడు గొప్ప దేవుడు. నీ దేవుడు గొప్ప దేవుడు. అక్కడ ఈ ఉద్యోగం నాకు వస్తుందా అని అనుకోవద్దు. నేను సెలెక్ట్ అవుతానా, ప్రమోషన్ వస్తుందా, మరి ఎస్తేరుకి ఎవరున్నా రికమెండేషన్ కూడా లేదే. దేవుడు నన్ను వాడుకుంటాడా, నేను అన్నమ్మకు అనుకోవద్దు. దేవుడు వాడుకుంటాడు.
మూడోది ఎస్తేరుకి భారం ఉందన్నమాట. ఎస్తేరు 4:16 యూదు జాతిని నాశనం చేయడానికి హామాను కంకణం కట్టుకుని ఒక శాసనం జారీ చేసినప్పుడు మర్దకై ఎస్తేరుకు వార్నింగ్ పంపాడన్నమాట. నువ్వు రాణిగా ఉన్నావని అనుకోవద్దు, యూదు జాతిని నాశనం చేయడానికి ఒక శాసనం వచ్చింది, నువ్వు నిలబడి రాజు అది చెప్తే తప్ప యుద్ధజాత అంతా నాశనం చెప్పాడు అనమాట. కానీ ఎస్తేరు కూడా భారం ఉంది, ప్రేమ ఉంది తన ప్రజల పట్ల. మనకు కూడా భారం ప్రేమ ఉన్నారు సేవలో వాడుకోవాలంటే. ఈ రెండు లేకపోతే దేవుడు వాడుకోడు. భారం ఉండాలి, ప్రేమ ఉండాలి అనమాట. కనుక ఎస్తేరు కొన్ని దినాలు ఉపవాసం ప్రార్థిస్తుంది. అక్కడ మాట అంటుంది, నేను నశించినను నశించదు, రాజు కనపడకూడదు. కమిట్మెంట్ చేసింది, నేను నశించను నశించదు, నేనును నా పనికత్తలు ఉపవాసం ఉంటామని మరి తీర్మానం చేసుకుంది అన్నమాట. తీర్మానం చేసుకుంది కనుక ఉపవాసండి తన జనాం కోసం కన్నీరు కార్చు. కారణం భారం, ఉపవాసం ప్రారంభం చేస్తున్నా నీ ప్రజల కోసం, నీ జాతి కోసం, నీ దేశం కోసం. అది భారం నీకుండా స్త్రీ మీద గ్రంథం రావటం మాటలు కాదు. ఒక స్త్రీ దేవచంద్రులు పోరాడింది తన జాతి కోసం. కానీ ఎంతమంది స్త్రీలు ఈ దినాల్లో టైం వేస్ట్ చేస్తున్నారు, టీవీలు, ఫేస్బుక్, వాట్సాప్, అక్కడికి ఎస్తేరు వాళ్ళే నువ్వు భారం కలిగి ఉన్నావా, ఉపవాసం ఉండి నీ బంధువుల కోసం, నీ కొలిగ్స్ కోసం, నీ గ్రామం కోసం, ఇరుగుపోయే వారి కోసం నువ్వు ఉపవాసం ప్రారంభం చేస్తున్నావు. అక్కడ మాట ఉంది, నేను నశించిన నీ చనిపోయిన పర్లేదు అంట. తన ప్రాణం కూడా లెక్క చేయలేదు. కారణం భారము, దేవుని ప్రేమ అన్నమాట. ఆ విధంగా ఉండటం వల్ల ఎస్తేరు ప్రార్థన జవాబు వచ్చింది. ఎస్తేరు ప్రార్థన జవాబు వచ్చింది. ఎస్తేరు 7:6 ఎస్తేరు మా విరోధికి పగవాడు దుష్టుడైన హామానే అనెను. మరి హామాను ఒక ప్రధానమంత్రి ఎస్టాబ్లిష్ అయిపోయాడు, రాజు అతను ఎక్కువ ప్రేమిస్తున్నాడు, ప్రమోషన్ కూడా వచ్చింది, రాజు ఎంత గౌరవించాడు అతను, సన్మానించాడు. అలాంటి హామాన్ జోలికి రాజు పోవటం కష్టం. అయితే ఎస్తేరు మద్దకై ప్రార్థన, ఎస్తేరు మద్దకై ప్రార్థన దేవసందికి వెళ్ళిందనమాట. ఇద్దరాళ్ళు, ఇద్దరు ముగ్గురు కూడుకుంటూ చాలు, మనకు జనం కావాలనుకోకూడదు, మాకు 10 మంది లేరే. ఇద్దరు ముగ్గురు కూడి బంధిస్తే దేవుడు కార్యం చేస్తాడు. ఇద్దరే కానీ మర్దకై వెలుపు నుండి ఎస్తేరు రాణి సంస్థానంలో నుండి కూడా ప్రార్థన చేసినప్పుడు, దేవుడు ఉపవాసున్నప్పుడు మరొక జవాబు వచ్చింది. తర్వాత విశ్వాసం గొప్ప దేవుడు, నా ప్రజలు పక్షం దేవుడు కార్యం చేస్తారని విశ్వాసం వచ్చింది. కనుక రాజు యొక్క మనసును మార్చుకుంది. ఇది కన్నీళ్ళతో రాజును వేడుకుంది అన్నమాట, కన్నీరు కార్చుంది. కన్నీరుతో వాడు సంతోష గానంతో పండుకోవాలి. కన్నీరు అవసరం. నా కన్నీరు నీ కవి బుడ్డిలో ఉంచబడిన దావీదు అంటాడు అన్నమాట. నీ బుడ్డిలో నా కన్నీళ్ళు ఉన్నాయి. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్య కాదెన్నడు నే అనాథను, తయ్య కాదన్నాడు నీ అనాథను. నా కన్నీరు తుడుచువాడా, నేనున్నానని అన్నవాడా, అయ్య కాదన్నాడు నీ అనాథను, తండ్రి కాదన్నాడు నీ అనాథను. కనుక ఇస్తే అనాథ కాదు,
దేవుడు సృష్టికర్త రక్షించేవాడు అనే విషయాన్ని ఎస్తేరు రుజువు చేసుకుంది. తన యొక్క ఎన్నికను బట్టి, తనకున్న భారం బట్టి, ప్రేమను బట్టి, విశ్వాసం బట్టి. కనుక దేవుడు ఎస్తేరును గణపరిచాడు. మొదటి సమయంలో నన్ను గణపరచువని గణపరుస్తానని చెప్పాడు అన్నమాట. నన్ను గణపరచువని గణపరుస్తాను. కానీ మన కన్నీరు వృధా కాదు. మన కన్నీరు ఎప్పుడు కూడా వృధా కాదనమాట. మన కన్నీరు దేవుని సన్నిధికి వెళ్ళింది, దేవుని సింహాసనం తాకింది. మద్దకై కన్నీరు యొక్క ప్రార్థన కన్నీరు. తర్వాత దేశభక్తి ఇళ్ళు ఎస్తేరు 8:3లో ఎస్తేరు రాజు ఎదుట మనవి చేసుకొని తన దేశపాటి భక్తి ఉందన్నమాట. ఇందాక రాణి ఉంటే రాణికి అన్ని సౌక్యాలు ఉన్నాయి, రాజుగారి భార్య తనకెందుకు ఇవన్నీ, కానీ నేను మంచి పొజిషన్లో ఉన్నాను నాకు ఎందుకు అనుకోకూడదు. ఈశ్వరు పరలోకం నుంచి నశించింది అన్న వెదకర మనిషి కుమారుడు వచ్చాడు. పరలోకం విడిచిపెట్టాడు ఆయన. ఇప్పుడు కొన్ని త్యాగాల్ని విడిచిపెట్టాలి, కొన్ని సుఖాలను విడిచిపెట్టాలి, త్యాగం చేయాలి, కొన్ని ప్రభు కోసం త్యాగం చేయాలి. కనుక ఎస్తేరు తన అధికారాన్ని, సుఖాన్ని, భోగాన్ని అనుభవించకుండా ఎంతో తెగింపుతో, విశ్వాసంతో, దేశభక్తితో తన ప్రజలను రక్షించుకుందనమాట. ఎంతవరకు వచ్చిందంటే రాజు శాసనం మార్చబడింది అనమాట. రాజు శాసనం రాజు నిజంగా రాజు శాసనం మార్చబడదు. ఒకసారి రాజు శాసనం చేస్తే మార్చడం కష్టం. కానీ మరలా శాసనం చేసి మీకు ఇష్టమైనట్టు దాన్ని రాసుకుని మరలా దాన్ని ముద్రించండి అని మరి చెప్పబడింది. కనుక ఎస్తేరు యొక్క మనవి, కన్నీటి ప్రార్థన రాజుని మార్చింది. శాసనం మార్చబడింది. లేకపోతే గవర్నమెంట్తో మనకు ప్రాబ్లమ్స్ అనుకోవద్దు, చాలా తప్పదు. శాసనాలు మార్చే దేవుడు మనకున్నాడు. ఎలాంటి శాసనాలు మార్చుతాడు నీ కొరకు? ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. యెహోవా చేతులు రాజుల హృదయం నీటి కాలువలందని చెప్పాడు. ఆయన అధికార ప్రధాన శిరస్సు. ఒకళ్ళు పని కోసం పెట్టుకున్నావు గవర్నమెంట్ పని చేయట్లా, వాళ్ళు మారుస్తారు దేవుడు. నీకు అనుకోని నీకు ఇళ్లస్థలం విషయంలో సహాయం చేస్తారు, వైట్ కార్డు విషయంలో సహాయం చేస్తారు. నీ కాలేజీలో పనిచేసే అధికారులు నీకు లోపల నీకు అనుకూలంగా ఉంటారు. నువ్వు పనిచేసే ఉద్యోగుల పై బాస్ నీ మాట వింటాడు. కారణము మరి ఎస్తే ఇలాంటి దేశభక్తి, నమ్మకత్వం నీకుంటే దేవుడు కార్యం చేస్తాడు, విశ్వాసం, ప్రేమ. అంతేకాకుండా యూదులందరినీ దేవుడు రక్షించాడు. యూదులందరినీ, యూదు జాతిని ఎస్తేరు గ్రంథంలో 8వ అధ్యాయం నుంచి ఉంటుంది. యూదులందరూ కూడా నాశనం చేయకుండా దేవుడు కాపాడాడు. నిజంగా యూదులు చనిపోవాల్సింది. అయితే ఎస్తేరు మర్దకై వలన యూదు జాతిని దేవుడు రక్షించాడు. వాళ్ళు విందు చేసుకున్నారు, గొప్పగా విందు చేసుకున్నారు. అలాగే ఎస్తేరు గ్రంథం 10వ అధ్యాయం 1వచనంలో దేవుడు మర్దకైన మరలా ప్రధానమంత్రికి నియమించి జీవితకాలం అంతా అందరికి ఇష్టడిగా ఉన్నాడు. ఒక స్త్రీ అంత గొప్పగా పనిచేయ, ఒక స్త్రీ, ఒక లేడీ, ఒక్కడు కావచ్చు, ఒక స్త్రీ కావచ్చు, ఎస్తేరులాగా ప్రేమ కలిగి ఉండు, భారం కలిగి ఉండు, నమ్మకత్వం, విశ్వాసం, ప్రార్థన, దేశభక్తి, దేవుని భక్తి, ఇవన్నీ ఉంటే దేవుడిని ఎస్తేరులన్నీ వాడుకుంటాడు. దేవుడు వాక్యం తీర్చడు కాదు. మీ సమస్యల కొరకు మాకు ఫోన్ చేయండి, ప్రేయర్ సిబ్బంది మీ కొరకు ప్రార్థిస్తారు. మీకు ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ ద్వారా తెలియజేయండి, వాట్సాప్లో మెసేజ్ చూడండి. ప్రార్థన ప్రతి బుధవారం రాత్రి 10 గంటలకు మీరు వీక్షించండి. దేవుడు దీవించండి కాదు, ప్రార్థించండి. ప్రేమగల తండ్రి ఎస్తేరు ఒక అనాథను ఎన్నుకున్న ఎస్తేరులో భారము, ప్రేమ, కన్నీటి ప్రార్థన, ఉపవాసము, ప్రభా తన జనాంగం పట్ల భారం చూసావు. ఎస్తేరుని వాడుకున్నావు, తన జనాంగాన్ని రక్షించావు. మీకు వందనాలు. మీరు కూడా మమ్మల్ని రక్షించండి. ఎస్తేరులను భారము, ప్రేమ, నమ్మకత్వం, విశ్వాసం దయచేయండి. యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ప్రభు కృపను బట్టి యేసు కొరకు జీవించు ప్రార్థన ఛానల్ ద్వారా ఈ అవకాశం ఇచ్చిన దైవజనునికి కృతజ్ఞత చెల్లిస్తుంటున్నాం.
నా సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను. నేను కల్లిండి మండలం కృష్ణా జిల్లా భాస్కరపేట గ్రామంలో మేడపల్లి ధనమణి ప్రకాష్ రావు గారి ఏకైక కుమార్తెను. నేను 6th క్లాస్ వరకు ఆర్సిఎం చర్చికి వెళ్తూ ఉండేదాన్ని. తర్వాత మా నాయనమ్మ మరి కాటూరి జీవరత్నం గారు, పొంగులేటి సుబ్బారావు గారు, వీళ్ళు పౌల్పేట సిబిసిఎంసీ చర్చికి వెళ్ళేవాళ్ళు. అందు నిమిత్తంగా నాకు 7th క్లాస్లో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినారు. దీన్ని తీసి చదువుతూ ఉంటుండగా కీర్తనల గ్రంథం 1:2 వచనాలు, ఈ గ్రంథంను ధ్యానించేవారు ధన్యులు అనే మాట నన్ను మరి ఆకర్షిస్తూ వచ్చింది. తర్వాత ప్రకటన గ్రంథం 1:3 మరి సమయము సమీపించినది కనుక ప్రవచన వాక్యములు చదువువారు వినువారు ధన్యులు అని ఆ మాట కూడా నేను చదువుతూ వచ్చినాను. అందు నిమిత్తంగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కువ మరి చదవడానికి నాకు అవకాశం కుదిరింది. ఈ ప్రార్థన వలయం మరి దేవుని చిత్తమని ఇప్పుడు నేను సేవలో ఉంటూ ఉండగా నాకు అర్థమవుతూ వచ్చింది. ఎందుకంటే మరి ఇసాకు గారు, కేత సుబ్బారావు గారు, తర్వాత గాబ్రియల్ అన్నగారు మా ఊరిలో మరి 10th క్లాస్ వరకు నేను చదువుకుంటున్నప్పుడు బహిరంగ సభలు ఏర్పాటు చేసేవారు. ఆ సభల్లో నేను ఎక్కువగా పార్టిసిపేట్ చేసేదాన్ని. ఇంటికి వెళ్ళినప్పుడు నా దినచర్య మరి చదువుకోవడం, బైబిల్ చదవడం, తర్వాత పబ్లిక్ మీటింగ్కి అటెండ్ కావడం, ఇదే నా దినచర్యగా పెట్టుకున్నాను. అందు నిమిత్తంగా నేను మరి దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపల మార్గం నిలువక, అపహాసుకులు కూర్చుండి చోటు కూర్చుండక ఈ ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానించేవారు ధన్యులు అనే మాట నన్ను ఆకర్షించింది గనుక నేను ఎక్కువ బైబుల్ చదువుతూ ఉండేదాన్ని. అందు నిమిత్తం నేను 10th క్లాసు పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్కి మా వారు మరి కొంత కారణాలను బట్టి పొలం అమ్మినారు. అందు నిమిత్తంగా గుడివాడ మేము రావాల్సి వచ్చింది. గుడివాడ కేటీఆర్ కాలేజీలో నన్ను జాయిన్ చేస్తున్నారు. జాయిన్ చేసిన తర్వాత నేను కాలేజీకి వెళ్తూ ఉండగా మరి జాషువా అన్న, తర్వాత సజ్జా బర్నబాస్ అన్న, తర్వాత మరి రక్షణ సైన్యం సేవకులు డానియల్ అన్న, మీరు మహాసభలు మరి పెట్టించేవారు, ఏడీసీ కమ్మణి గారిని మరి పెద్దవారు, ఆయన కూడా మరి మీటింగ్కి పిలిచేవారు. వారి ప్రార్థనలు, పరిచర్య, ఆ మీటింగ్స్లో ఉన్న వర్తమానాలు విని నేను ఎంతగానో ఆకర్షించబడి దైవవాక్యాన్ని మరి ఉన్నది ఉన్నట్లుగా మరి అర్థం చేసుకోవడం నేర్చుకుంటూ వచ్చినాను. డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటుండగా మరి కాలేజ్ నుండి మాకు కెనరా బ్యాంకు స్టేడియం గ్రౌండ్లో కట్టినారు. అక్కడికి 3 స్టూడెంట్స్ జాబ్ నిమిత్తంగా కావాలని పిలిచినప్పుడు నేను కెనరా బ్యాంకులో మరి జాబ్ చేస్తూ వచ్చిన, జాబ్ చేయడానికి నన్ను పిలిచినారు. అప్పుడు ప్రభు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉన్నా, వింటూ ఉన్నా, మరి దీనిలో ఉన్న సారాన్ని గ్రహిస్తూ ఉన్నా, మరి దీన్ని వదిలి నీ భక్తి కోసం బ్యాంకు ఉద్యోగం నీకు అవసరమా అని ప్రభు గద్దింపు 3 నెలలు నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నప్పుడు నేను జాబ్ను విడిచిపెట్టినాను. విడిచిపెట్టిన తర్వాత నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. నేను కెనరా బ్యాంక్ నుంచి వారి లెటర్ కూడా తీసుకోలేదు. నేను చిన్న వయసు కాబట్టి వారు ఎంతో ఆలోచించారు. అయినప్పటికీ లెటర్ తీసుకోకపోయినా నాకు పర్వాలేదు, నేను దేవుని మరి పరిచర్యను మరి కొంత ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాలంటరీ ఆర్గనైజేషన్లో నేను జాయిన్ అయ్యా. రాక్వీడు మరి ఆయన సంస్థ పెట్టినారు. మా ప్రాంతానికే మళ్ళీ నేను వెళ్ళటం జరిగింది. అక్కడ మరి దైవజనులు ఆకువీడి యేసురత్నం గారు మరి దసరా మీటింగ్స్లో 3 రోజులు క్యాంపు అరేంజ్ చేసేవారు, యూత్ క్యాంపు. ఆ మీటింగ్స్లోకి వెళ్ళి మరి ముందుగానే జాషువా అన్న మీటింగ్స్లో నాతో మరి ఏడీసీ కామణి గారు తీసుకుని వచ్చినప్పుడు బాప్తిస్మం గురించిన లేఖనాలు నాతో మాట్లాడుతూ వచ్చినాయి. మరి సమరయ స్త్రీ గురించి చెప్తూ ఆయన నేల మీద ఏమో రాయిచుండెను అనే మాట ద్వారా మరి నాతో మాట్లాడుతూ వచ్చినారు. దాని చేత ఒప్పించబడి నేను ఒక మంచి దైవజనుల చేతితో బాప్తిస్మం తీసుకోవాలని ఆలోచిస్తూ ఉన్నప్పుడు నేను యూత్ క్యాంప్కి వెళ్ళినాను ఆకువీడి యేసురత్నం గారి సహవాసంలోకి. మరి ఆ యూత్ క్యాంప్లో ప్రభు నాతో స్పష్టంగా మాట్లాడినారు.
ఆ గ్రంథాలు ధ్యానిస్తూ ఉంటుండగా నేను సరిచేయబడి ఒప్పించబడి బాప్తిస్మం తీసుకోవడానికి ప్రభు నాకు అవకాశం ఇచ్చినారు. ఆ మీటింగ్స్లోనే బాప్తిస్మం తీసుకున్నా. తర్వాత నేను మరి వాలంటీర్ ఆర్గనైజేషన్లో కూడా మరి ఉండకూడదని ఇచ్చేది తీసుకుని నేను సంపూర్ణంగా మరి పరిచర్యలో ఉండాలి, ప్రభు పనిచేయాలి, మరి నాకున్న మరి పరిస్థితులన్నింటిలో నుండి అధిగమించి దేవుని సేవ కొరకే సిద్ధపరచబడాలని ఆలోచిస్తూ ఉంటుండగా పరిశుద్ధ గ్రంథం యెషయా గ్రంథంలో 43 అధ్యాయంతో ప్రభు నాతో మాట్లాడుతూ వచ్చినారు. మరి ఆయన నేను చేయిపెట్టి పిలిచినాడు అని ఆ లేఖనం ద్వారా నేను ఒప్పించబడి ఆయన పరిచర్య కొరకే మరి తీర్మానం తీసుకున్నా. వెంటనే నాకు మ్యారేజ్ సెటిల్ అయింది. తర్వాత అన్న నన్ను ఒంగోలు మరి ఎస్కోలు ప్రార్థనా మందిరంకు తీసుకువెళ్ళినారు. అక్కడ మా అంకులు జోసెఫ్ గారు ఉన్నారు తాళ్ళూరులో. ఆ పరిచర్యలో మరి కొంతకాలం మేము ఒక 4 నెలలు అక్కడ ఉన్నాం. ఆ పరిచర్యను నేర్చుకుంటూ ఉన్నాం. నేర్చుకున్న సమయంలో ప్రత్యేకంగా మరి ఒక పరిశుద్ధ మరి స్థలంలో ఎస్కోలు ప్రార్థనా మందిరంలో ఆల్ నైట్ ప్రేయర్ కొరకు వెళ్ళినాను. అక్కడ ప్రభు నన్ను ఈ సహవాస పరిచర్య కొరకే ఒప్పించినారు. ఈ పరిశుద్ధ సహవాసము, అపోస్తల బోధ, సహవాసము, రొట్టు విరచుట, ఎడతెగని ప్రార్థన చేయటం అనే అనుభవం నాకు ఎంతగానో మరి పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన లేఖనం, పౌలు అపోస్తలుడు మరి పేతురు అపోస్తలుడు వీళ్ళంతా కూడా మరి చేసిన పరిచర్య కాబట్టి దీన్ని అనుసరించి సేవ చేయాలి అని ఖచ్చితమైన తీర్మానంలోకి నేను వచ్చినాను. తర్వాత మరి మేము ఇంటికి వచ్చినాం. ఇంటికి వచ్చినాక యేసు కొరకు జీవించు మరి కార్యాలయం మా కాలేజ్ లెక్చరర్ గారు ఏర్పాటు చేశారు, మనం అక్కడికి వెళ్దాము అని చెప్తే మేము అక్కడికి వెళ్ళినాం. అక్కడికి వెళ్తే అన్న మరి మాకెంతో విశ్వాసాన్ని, మరి ఆయన సమర్పణను, ఆయన త్యాగాన్ని మేము చూస్తున్నాం. దాన్ని బట్టి మేము అక్కడ కూడా కొన్ని దినాలు పరిచర్యలో ఉన్నాం. ఉంటే మరి ఆయన సమర్పణలోంచి ప్రార్థించి 3 రోజులు మరి ఒక చోట మీరు మీటింగ్ పెట్టాలి అని మమ్మల్ని పంపించినప్పుడు అక్కడ మీటింగ్ పెట్టినాం. ఆయన చేతుల మీదుగా ఇచ్చిన ఆ అమౌంట్తో మేము ప్రార్థించుకుని కల్దిని మండలంలో పరిచర్యను ఆరంభించినాం. ప్రభు ఇచ్చిన మరి సొమ్ముతోనే మేము పరిచర్య ఆరంభించాలి. ఏ మనిషిని మేము ఆశ్రయించకూడదు. మేము ఉద్యోగాలు కూడా మానేసాం కాబట్టి ఇంటిని కూడా ఆశ్రయించకూడదు. దేవుని పనిని బట్టి మరి ప్రభు బిడ్డల ద్వారా ఇచ్చిన ఆ సొమ్ముతో మేము పరిచర్య ఆరంభించాలని తీర్మానం కలిగి ఉన్నాం. కనుక ఆ అమౌంట్తో మేము కల్దిండి మండలంలో పరిచర్య ఆరంభించినాం. అప్పటి నుండి మేము సహోదరుడు దైవజనుడు భక్సింగ్ గారి సహవాసంలో మరి అనేక చోట్ల పరిచర్య చేస్తూ వచ్చినాం. ఇప్పటికి 25 సంవత్సరాలు మరి మా పరిచర్య కంప్లీట్ అయింది. దాన్ని బట్టి మరి యేసు కొరకు జీవించు మరి కార్యాలయం అన్నగారు కూడా మాకెంతగానో విశ్వాసాన్ని, ఆయన త్యాగాన్ని, ఆయన సమర్పణను నేర్పించినారు. కనుక మేము వారితో కూడా కలిసి అనేక సలహాలు తీసుకుంటూ మేము పరిచర్యలు ముందుకు వెళ్తూ ఉన్నాం. మేము దైవజనుడి భక్సింగ్ గారి సహవాసంలో పరిచర్యలు, ప్రార్థనలు, మరి పట్టు విడవక ఎడతెగని పరిచర్య చేస్తూ అనేక స్థలాలకు మరి న్యాయం చేస్తూ వచ్చినాం. అన్ని జనులను మరి అనేకుల్ని రక్షణలోకి నడిపిస్తూ వచ్చినాం. అనేక సంఘాలు కూడా కడుతూ వచ్చినాం. సేవకులను కూడా మరి పెడుతూ వచ్చినాం. మా పరిచర్య మరి ఇప్పటి వరకు మరి ఎంతో ప్రభు కృపను బట్టి, ఆయన ఆత్మ ద్వారా, ఆయన ఆలోచన బట్టి, ఆయన చిత్తాన్ని బట్టి మా పరిచర్య జరుగుతూ వస్తుంది. దాన్ని బట్టి మేము మరి దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. అన్నగారికి కూడా మరి సమయం ఇచ్చిన అన్నను బట్టి కూడా నేను కృతజ్ఞత చెల్లిస్తుంటున్నా. దేవునికి మరి సమయం ఇచ్చిన దేవునికి కూడా మరి వందనస్తురాలను వింటున్నాను. దీన్ని బట్టి మరి నా రక్షణ సాక్ష్యము, నేను చిన్ననాటి నుండి నా పరిశుద్ధ గ్రంథం నా దేవుడు నా చేతికి ఇచ్చి అనేకమైన లేఖనాలు నాకు నేర్పించి నేను ఈ సహవాసంలో మరి ఎదగటానికి కృపనిచ్చిన దేవునికి వందనస్తురాలను వింటున్నాను. కూడి వచ్చినటువంటి అందరికి కూడా నా యొక్క వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మీరందరూ సుమారుగా 65 మంది నేను లెక్క పెట్టాను, 65-70 మంది ఉంటారు. ఇంతమంది మీరు ఈ సిచ్యువేషన్లో కూడా, ఈ పరిస్థితుల్లో కూడా మీరందరూ కూడా ఈ సేవను ప్రోత్సహించి ఇక్కడికి వచ్చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసు కొరకు జీవించు సంస్థని స్థాపించిన తర్వాత మరి 29 సంవత్సరాలు దేవుడు చాలా ఆశ్చర్యకరంగా మరి నడిపించిన విధానాన్ని బట్టి మరి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను మీరందరూ, మీకు చాలామందికి తెలుసు,
నేను గుడివాడలో లాయర్గా ప్రాక్టీస్ చేస్తాను. మరి సేవ బిగిన్ చేసిన దగ్గర నుండి కూడా మరి నాకు తెలుసు. నేను వారి దగ్గర నుండి కూడా చదువుకున్నాను మచిలీపట్నంలో. మరి వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు, ఈ సేవలో ఎన్నో బాధలు వారు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ మరి విశ్వాసంతో, కేవలం విశ్వాసంతో వారు మరి ఈ సేవను కొనసాగించి గత 29 సంవత్సరాలుగా సేవను కొనసాగించారు. మరి మేమందరం కూడా కుటుంబంలో చాలా సంతోషించాం. గవర్నమెంట్ జాబ్, లెక్చరర్ జాబ్ అంటే ఈ రోజుల్లో, ఆ రోజుల్లో అన్ఎంప్లాయ్మెంట్ సిచ్యువేషన్లో జాబు చదువుకోగానే జాబ్ వచ్చేసింది బ్రదర్ రంజీ కుమార్ గారికి. చాలా ఆశ్చర్యకరం, దేవుని యొక్క అద్భుతమైనటువంటి కృప అది. అయితే కొద్దికాలమే మరి జాబ్ చేసి రిజైన్ చేశారు. మేమందరం కూడా మా తండ్రి గారు, తల్లి గారు అందరం కూడా మేము అడిగాం, ఆ జాబ్ చేస్తూ సేవ చేసుకోవచ్చు కదా, వినల దేవుని పిలుపు, ఆత్మలను ఉజ్జీవింప చేయాలి అనే ఉద్దేశంతో మరి పూర్తి విశ్వాసంతో ఆ ఉద్యోగాలను ఇద్దరు మరి ముగ్గురు పిల్లలు ఉన్నప్పుడు కూడా ఆ ఉద్యోగాలను కూడా వదిలేసి దేవుని సేవలో రావడం చాలా మా అందరికి కూడా ఆశ్చర్యం వేసింది. మరి ఈ కాలంలో మరి నేను నాకు ఎల్ఎఫ్సి ఉన్నటువంటి సాన్నిహిత్యం అనుబంధంతో నా జీవితంలో జరిగినటువంటి రెండు విషయాలని మీతో పంచుకోవాలని చెప్పేసి అనుకున్నా. నేను స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా దాదాపుగా ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉన్నాను, గుర్తింపు ఉంది. అటువంటి సిచ్యువేషన్లో నాకు హార్ట్ ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, ఓపెన్ హార్ట్ ఆపరేషన్. హాస్పిటల్లో మరి వాళ్ళు డేట్ నిర్ణయించారు, డబ్బులతో అమౌంట్ చూసుకుంటామన్నారు. సరే మేమంతా రెడీ అయిపోయి అమౌంట్ కూడా చూసుకుని ట్రైన్లో మరి వెళుతూ చెన్నై బ్రదర్ గారిని రమ్మను విజయవాడ స్టేషన్కి ప్రేర్ చేయడం. మా వారు మరి ప్రేర్ చేసి సడన్గా నీకు ఆపరేషన్ జరగదు అని చెప్పారు. నాకు ఆశ్చర్యం వేసింది, డాక్టర్ గారు అన్ని టెస్టులు చేసి నువ్వు ఆపరేషన్ చేయకపోతే ప్రమాదం, నువ్వు అందరు రెడీ చేసుకుని జాయిన్ అవ్వమని చెప్పి చెప్తే మేము వెళ్తుంటే నీకు ఆపరేషన్ చేయాలని అవసరం లేదని చెప్పారండి. మేము అది విన్నామన్నా సరే అనుకుని వెళ్ళిపోయాం, హాస్పిటల్కి వెళ్ళిపోయి జాయిన్ అయిపోయాం. డబ్బులు కట్టేశాం, 3 లక్షలు 4 లక్షలు కట్టేశాం. యాంజిగ్రామ్ చేస్తారు, తెల్లారితో ఆపరేషన్ చేయాలా. సడన్గా ఒక డాక్టర్ వచ్చి మీకు అవసరం లేదు ఆపరేషన్ వెళ్ళిపోండి. మరి అప్పటి నుంచి మరి అంతకుముందు ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్గా ఉన్నటువంటి నేను దేవుళ్ళు జీవించడం స్టార్ట్ చేశాను. అట్లాగే మా అబ్బాయి మరి బ్రదర్ చేసినటువంటి ప్రేయర్ యొక్క దీని వలన ఈరోజు అమెరికాలో మంచి ఉద్యోగంలో సరిపడే ఉద్యోగం చేస్తున్నారు, పర్మనెంట్ జాబ్. అట్లాగే మా పాప బీటెక్ అయినాక ఆ జాబ్ కోసం ప్రేర్ చేసినప్పుడు ఇండియన్ బ్యాంక్లో జాబు దేవుడిచ్చాడు. ఇటీవల మా మిస్సెస్ కూడా అస్వస్థతకు గురి అయితే సిక్ అయితే హాస్పిటల్లో జాయిన్ అయితే బ్రదరు వచ్చి ప్రేర్ చేశారు. మరి ఆవిడ సంపూర్ణ స్వస్థత కలిగి రావడం జరిగింది. ఇవన్నీ ఇంకా చాలా సంఘటనలు ఉన్నాయి, కొన్ని విషయాలు టైం లేదు కాబట్టి మీతో పంచుకోవాలని చెప్పేసి నేను ఈ విషయాల వరకు మీతో చెప్పదలుచుకున్నాను. ఈ సేవను ఏంటంటే మరింత ముందుగా మరింత ఎంతోమంది దేశంలో చాలా తక్కువ మందిలో ఈ సేవ ఉన్నది. ఇవాళ భారతదేశంలో సేవను మరింత విస్తృతపరచవలసినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా ఇప్పటివరకు సేవను ఎట్లా ప్రోత్సహించాము, మరి భవిష్యత్తులో కూడా ఈ సేవని మరి మరింత ముందుకెళ్ళే దానికోసం అందరూ మన వంతు ప్రోత్సాహం ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సేవ మరి మరింత విస్తృతపరచాలంటే ఏం చేయాలి, లేకపోతే టీవీ ప్రచారమా, లేకపోతే ఇవన్నీ కూడా మనం కొంత ఆలోచించి ఆ యొక్క ఎల్ఎఫ్సికి ప్రోత్సాహం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా మనం అందరం కూడా ఎల్ఎఫ్సికి ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి మీ అందరిని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాలను సేవ చేసుకుంటాను. ధన్యవాదాలు తెలియజేస్తాను.